40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందంటూ చెప్పుకునే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడిచిన ఎన్నికల్లో ఎంతటి ఘోర పరాజయం చెందారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక అసెంబ్లీలో కూడా గతంలో తాను చేసిన తప్పిదాలపై ఎన్నో విమర్శలతో పాటు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అవకాశం వచ్చిందని చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సామాన్యులు సైతం సోషల్ మీడియా సాక్షిగా బాబును కడిగేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇక ఇదే తరుణంలో బీజేపీ మాజీ ఎంపీ కృష్ణంరాజు కూడా మాజీ సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేయటం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకి వెళ్లబోతున్నాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. భీమవరంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దవాళ్ళు చెప్పినట్టు చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలి, పాము చచ్చిపోయాక ఇక కర్ర ఎందుకు అంటూ చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేశారు కృష్ణంరాజు. ఎన్నికల సమయంలో కేంద్రం తనను జైల్లో పెడుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారని, సానుభూతి ఓట్ల కోసం ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు నిజం కాబోతున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే తప్పదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణపై అతి ప్రేమ ఉండటం మంచిది కాదని జగన్ కి కూడా సలహా ఇవ్వటం జరిగింది. ఇక ఇతర పార్టీల్లో నుంచి బీజేపీలోకి చేరేందుకు చాలా మందే వస్తున్నారని, ఈ వలసలు కొనసాగుతూనే ఉంటాయంటూ ఆయన చెప్పుకురావటం జరిగింది. ఏది ఏమైనా మాజీ ఎంపీ కృష్ణంరాజు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ని అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.